గురించి వీళ్ళ తాలూకా వ్యక్తిత్వాల గురించి వీళ్ళ తాలూకా పొగడల గురించి విశాలంగా మాట్లాడుతుంటుంటే ఏమనుకోవాలా? ఏం చెప్పాలి చెప్పండి వీళ్ళకి. ఏది సెల్ఫ్ ఎయిన్ ప్రాజెక్ట్ అండి? ఏది చెప్పండి? సెల్ఫ్ ఎయిన్ ప్రాజెక్టు అమరావతి సెల్ఫ్ ఎయిన్ ప్రాజెక్ట్ ఒకటి చెప్పనండి. ఏ రకంగా సెల్ఫ్ ఎయిన్ ప్రాజెక్ట్ అని ఆయన వచ్చి దీన్ని సర్టిఫై చేస్తారు చెప్పనండి. ఆయన ఏం చెప్తాడు? హైదరాబాద్ హైటెక్ హైదరాబాద్ సిటీ మనం 200 సంవత్సరాల కింద ఉన్న 450 సంవత్సరాల కింద ఉన్న పట్టణం. దాన్ని ఆ పట్టణంలో ఆ రోజున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు తీసుకున్న ఇండస్ట్రియలైజేషన్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆ రోజు హైదరాబాద్కి వచ్చి ఏవైతే నవరత్నాల్లో అక్కడ ఆ ప్రాంతాలకు రావడం, ఆ ప్రాంతాల నాయకులందరూ కూడా చేయడం, వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా ఒక కాన్సల్టెంట్ చేసిన ప్రక్రియ అది. ఇవన్నీ ఏమి చేయకుండా ఊరికి పెట్టి గ్రాఫికల్ చూపెట్టి ఇవన్నీ కూడా అని ఆ గ్రాఫికల్ ఏదో పోయినట్టుగా అప్పుడు ఎత్తిపోయినట్టుగా మాట గ్రాఫిక్ నీ గ్రాఫికల్తో మాకేం పని బాబు చెప్పండి. అందరి గ్రాఫికల్ మాకేం పని? ఇప్పుడు ఆ గ్రాఫికల్లోనే ఏ నిపుణులతోనో ఏదో ఎక్స్పర్ట్స్తో చేసింది కాదు. ఎవరితో చేయించారు? మనకి సినిమా వాళ్ళతో చేయించింది. సినిమాలో వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు, నేను కాదన్నా సినిమా వేరు. ఇప్పుడు సినిమా వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్న ఎవరితో కట్టిస్తే ఆర్టిస్ట్ని పిలుస్తారు పిల్లరా? ఆర్టిస్ట్ని పిలుస్తారు కదా, కాంట్రాక్ట్ పిలుచుకుంటూ చేస్తారు కదా, చేస్తారు. కామన్ సెన్స్ అది పెద్దగా దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఏమండి హైకోర్టు ఏమైంది? హైకోర్టు ఏముంది? ఇక టీ కూడా లేదు నాటి దగ్గర తీసుకొచ్చి, ఇక చాయ్ కూడా దొరకట్లేదు నాటి దగ్గర తీసుకొచ్చి పడేసింది గవర్నమెంట్ అని పనికి మాల గవర్నమెంట్ గత గవర్నమెంట్ తిట్టింది, మమ్మల్గా తిట్టింది. అది 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 చెప్పదు మాది. ఆయన వచ్చానికి సంగలు కూతురు మమ్మల్ని తిట్టాడుగా, మన్నాడు వచ్చి పెద్ద పోజు. ఎవరు తిట్టింది? ఎవరిని కామెంట్ చేసింది హైకోర్టు చెప్పండి? మమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేసిందా, పెద్దరెడ్డి గారినా, బొత్స సత్యనారాయణ గారిని కామెంట్ చేసింది చెప్పండి? ఎవరిని కామెంట్ చేసింది? ఏంటి 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, 5 సంవత్సరాలు కనీసం చాయ్ కూడా టీ కూడా దొరకని దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఏం చేయబోతుంది అసలు? ఏంటి ఈ ప్రభుత్వం తల పరిస్థితి? అప్పుడు ఇప్పుడున్న పరిస్థితి మీ గవర్నమెంట్ తల పరిస్థితి ఇప్పుడు మమ్మల్ని అడిగింది వేస్తే అడిగింది దానికి సమాధానం అందరూ ఉంది కదా. అందుకే కదా నిపుణుల కమిటీ చేసాం, అప్పుడే పర్యటన మొదలు పెట్టారు కదా. నిన్నగాక మొన్న వాళ్ళు అప్పుడే ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు కదా, అభిప్రాయం పెదాభిప్రాయం కూడా సేకరిస్తున్నారు కదా. ఇంకెందులో ఇంకెక్కడుంది? అందరూ ఏం చెప్తారో చేస్తాం. మా దాంట్లో ఇంక తేడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 కోట్ల మంది తాలూకా ఆంధ్రుల తాలూకా అభివృద్ధిని కాంక్షించి వారి మనోభావాల ప్రకారం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఫస్ట్ ఏ ఒక్క సామాజిక వర్గం, ఏ ఒక్క స్నేహితుల కోసమో, ఏ చుట్టం కోసమో మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయదు. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల అభివృద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా తాలూకా జయం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన, ప్రధాన ఎజెండా. ఇంకా మా అన్న ఇంకోటి యాడ్ చేశారండి ప్రధాన ఎజెండా అది. దాంట్లో ఇంకా మీకు 10 సార్లు చెప్తుంటుంటే ఇంకా మాకు అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మా దగ్గర మమ్మల్ని. రోజుకో మాట, నేను రోజుకో మాట ఎప్పుడైనా మాట్లాడాను చెప్పండి. ఇక్కడ కూర్చొని 3వసారి 4వసారి ప్రశ్న పెట్టాను, మీ అందరూ ఉన్నారు. ఎప్పుడైనా ఒక రోజు మాట్లాడిన మాటని మన్నాడు వచ్చేది కాదు అని తిప్పి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చెప్పానా? ఒకవేళ మాట దొరిలేదో చెప్పుంటే అది కాదు కాదు తప్పైంది నేను చెప్పానండి ఇది కాదు అని చెప్పి వెంటనే నేను సరిదిద్దుకొని మీకు చెప్పి మళ్ళీ మార్పులు చేర్పు చేసి ఇంటికెళ్ళి కూడా ఫోన్ చేసి ఇంకో నేను చెప్పాను ఇది మార్చండి బాబు అని చెప్పని మీకు అని చెప్పి చెప్పే పరిస్థితులు. ఎందుకంటే ఏమైనా రెస్పాన్సిబుల్ ఇప్పుడు ప్రభుత్వంలో మా ఒక మంత్రిని మీ మంత్రులుగా ఉండి మేము ఎలా ఆకతకి ఇలాగంత ఇర్రెస్పాన్సిబుల్ ఇంత ఇంత అబద్దాలు కాగితాలు రాస్తామండి. హైదరాబాద్ అంటే ఇక్కడికంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అంట. ఏంటిది ఎవరు నమ్మాలి దీన్ని? ఈ 10,000 రూపాయలు అయిందని చెప్తే కాదని అంటారు కాదా చెప్పండి.
లేకపోతే రోజు మీరు రేపు రండి, మీకు మీకు దాని పేరు మా ఫైల్స్ అని చూపెడతాను. సిఆర్డీలో ఎంత అయింది అనే దానికి లెక్కలన్నీ కూడా మీకు చూపెడతాను. అప్పుడు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అంత కలిస్తే. మరి ఇంకా ఇబ్బంది లేకుంటున్నా అదొకటే ఏంటండి? అవును, రాజధాని అమరావతి పెట్టారు. అమరావతిని పెట్టి కనీసం నోటిఫికేషన్ ఇవ్వాలి కదండి. మా రాజధాని పేరు అమరావతి అయిపోతికేషన్. నేను క్వశ్చన్ నా దగ్గర చెప్పలేదు, నేను దానికి ఆన్సర్ నా దగ్గర లేవు. మా చట్టం మార్చలేదు, బానే ఉంది. మరి ఎందుకు బాబు అక్కడ పరిగెట్టు వచ్చారు ఇక్కడికి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు? అది అద్రాటి మీద ఎందుకు వచ్చేయాలి ఇక్కడ, ఎందుకు వచ్చేయాలి? ఏ ఆతృత్వంలో వచ్చేసావు? ఏం పనుందో వచ్చావు? మన హక్కులు వచ్చి 5 సంవత్సరాలు అక్కడ ఉంటుండే ఎందుకు వచ్చావు ఇక్కడికి? 5 సంవత్సరాలు ఉంటుండే కదా నీ నోటు ఓటు నోటు కేసులను వచ్చి దొరికిపోయి దొంగలాగా పరిగెట్టి పారిపోయి రాలేదు ఇక్కడికి. మొత్తం మన తాలూకు మన అందరినీ కూడా తాగట్టు పెట్టలేదు అతని తాలూకు స్వార్థం కోసం, అతని రాజకీయాల కోసం. దేనికోసం వచ్చే దేనికోసం అక్కడ నుంచి పరిగెట్టు వచ్చేయాలి, పారిపోయి రావాలి? ఏమైనా నేను బస్సులో పడుకున్నాను ఏదో సాక్రిఫైస్ చేసినట్టు. సరే ఎంత ఎందుకండి? సింపుల్ లాగా ఒక ఊర్లో ఒక ఎమ్మెల్యేని అవుతాం. నేను చీపురుపల్లిలో ఎమ్మెల్యేని. నేను బయట సంగతి ఎందుకు నా సంగతి నేను చెప్పుకుంటాను. నేను చీపురు ఎమ్మెల్యే. నా నేను పుట్టిన ఊరు, పెరిగిన ఊరు విజయనగరం. నేను చీపురుపల్లికి ఎమ్మెల్యే అయినా. ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చి ఒక అద్దెంట్లో ఉన్నాను, 2వ సంవత్సరం అద్దెంట్లో ఉన్నాను, 3వ సంవత్సరం అద్దెంట్లో ఉన్నాను. మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయాలి. మళ్ళీ పోటీ చేసేటప్పటికి వాళ్ళు వచ్చి ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎత్తున కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు, రోజు అక్కడి నుంచి వస్తున్నాడు అని అంటాడని అడిగారు కూడా నన్ను వచ్చి అని నా మనసులో అనిపించింది అని అని మళ్ళీ 4వ సంవత్సరం మళ్ళీ ఎల్లికి ఒక ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి ఉన్నాం. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నువ్వు ఇక్కడ రాజధాని నిజంగా పర్మనెంట్ గా నువ్వు పెట్టుదలుచుకున్న వ్యక్తివి, మరి నీ ఇల్లు ఏదండి ఎక్కడ ఉంది? ఇంద్రబాబు నాటి ఇల్లు వచ్చి హైదరాబాద్ లో మళ్ళీ ఎందుకు కట్టుకోవాలి నువ్వు? నీకు వచ్చి ఇంద్రబాబు నాటి ఇల్లు హైదరాబాద్ లో ఉండాలి. ఎంతన్నా? 250 కోట్లతో వచ్చి ఇల్లు వచ్చి నీకు హైదరాబాద్ లో నీకు ఇంద్రబాబు నాటి ఇల్లు ఉండాలి. ఇక్కడ మాత్రం అడవుల్లో తీసుకొచ్చి మమ్మల్ని పడేయాలి. ఇదా జగన్మోహన్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి కాకముందే ఇల్లు కట్టుకొని సొంత పార్టీ ఆఫీస్ కట్టుకొని ఉన్నాడు. ఆయన మీదేమో కామెంట్లు, హైదరాబాద్ నుంచి వస్తాడు, నేను ఈడే ఉన్నాను, ఏటి పక్కన ఎవరింట్లోనో ఉండి అన్నా ఇల్లు కూడా ఒక పెద్ద అదో పెద్ద స్కామ్. ఆ ఇల్లు బాగా జ్ఞాపకం చేసి అన్నా అదో పెద్ద స్కామ్. అదేంటంటే ఆయన వచ్చి నీలాటి విరేకరి అడిగాడు. నేను ఈరాడు విలేజ్ అడగకముందు అక్కడ అంతకుముందు ఒక మంత్రి ఉండేవాడు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి. ఇదంతా కూడా కరకట్ట అంతా కూడా ఆక్రమణ, ఇదంతా కూడా అక్కడ కట్టడాలు, ఇవన్నీ కొట్టించేస్తాను ఆ డామ్ డమాబుస్ అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చున్నారు. మీరు ఎందుకు వచ్చున్నారు అంటే ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం అధినేత, నేను నీ అధినేత కాబట్టి నేను ఎక్కడైనా ఉండే హక్కు నాకు ఉంది. ఈ ల్యాండ్ పూలింగ్ కట్టినప్పుడు వచ్చి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. దాని ఓనర్ ఉన్నారు కదా, మనరు దాని హక్కుదారుడు ఉన్నవాడు లింగమనేని రమేష్. ఆ రమేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన కూడా ఫ్యాషన్ వచ్చింది టీవీ ముందుకు వచ్చాడు. ఆయన కూడా వచ్చి ఎస్ నేను ఎప్పుడూ అది నాది కాదు, అది ప్రభుత్వానికి ఇచ్చేసాను ల్యాండ్ పూలింగ్ లో, వాళ్ళ ఇష్టం ప్రభుత్వం ఎవరు ఉంటారో నాకేం సంబంధం అని చెప్పి ఆయన ఇచ్చాడు. తేరా మాసం ఇప్పుడు వస్తే ఆ ప్రభుత్వం పడిపోగానే ప్రజలు వచ్చి తిరస్కరించు కానీ ఆ ప్రభుత్వాన్ని ఆయన ఇంటికి పంపు కానీ, ఇప్పుడు వచ్చి ఆ స్థలం నాది, నీ ఆ ఇల్లు నాది అని ఆయన ఈయన దోబా గారిగా నేను అక్కడి నుంచి కదలను, నన్ను ఎవరు రేపుతారో చూస్తాను అని ఈయన కానీ అన్నారు. మరి అక్కడ అక్కడ మాత్రం 250 కోట్లతో వచ్చి ఇల్లు కట్టారు ఎక్కడ హైదరాబాద్ లో. మరి ఇక్కడ అడ్రాసులు లేని వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఏంటి? ఎక్కడ చంద్రబాబు నాయుడు అడ్రస్? ఆంధ్రప్రదేశ్ నాకు అడ్రస్ చెప్పనండి. పర్మనెంట్ అడ్రస్ వ్యక్తి లేదు, వచ్చి 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉందని ఇదా.
తిరిగి పైపు వచ్చి మాకు వచ్చి ఇలాంటి లెటర్లు అనకూడదు కానీ ఇంకా నోటి వరకు వస్తుంది ఆపేస్తానన్న మళ్ళీ ఇంకో ఎగదారి చేస్తా అంటాడు. చాలా కొట్టుదలు చేసుకుంటావు ఏంటిది బయటది. సో ఇంకేంటి అవినీతి నిరూపించబడవండి, అది అవినీతి నిరూపించే కదా ఇప్పుడు చెప్పారు ఇగో చెప్తాను ఆ రాసిన లెటర్ని అవినీతి చెప్తాను బయట ఏమద్దు ఇంకా బయట వెళ్ళి తర్వాత చెప్పుకుందాం మనం ఆ రాసిన లెటర్లు అవినీతి చెప్తాను. వాళ్ళు ఏమన్నారు 30,000 5,000 కోట్ల రూపాయలు తింటే 30,000 కోట్ల రూపాయలు అవినీతి ఎక్కడ జరిగింది ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు కదా అని చెప్పి అని మాట్లాడారు. ఏం మాట్లాడారంటే 5,000 వాస్తవంగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది కానీ 30,000 కోట్ల రూపాయలు అవినీతి అని చెప్తున్నారని చెప్పని రాశారు. నాకు తెలిసి 30,000 కోట్ల రూపాయలు ఇందులో దీంట్లో తినేసాను మేము వచ్చి ఇది వర్క్లో తినేసిన అనలేదు ఊరుకుంటే తినేసేవాళ్ళు మేము చూస్తూ కళ్ళు మూసుకుంటే వీళ్ళు తినేసేవాళ్ళు. ప్రభుత్వం రాగానే ఎవరైనా సరే నవ్విపోతారండి. డిసెంబర్ నెలలో 40,000 కోట్ల రూపాయలకు వచ్చి టెండర్లు పిలిచారండి. 40,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. ఇది వాస్తవం కాదా? దేనికోసం పిలిచావు? ఏడు తొందర దానికి పోనీ ఏమేమి ఫైనాన్షియల్ టైపులు ఉన్నాయా? ఏ బ్యాంకుల నుంచి అయినా సరే దానికి ఉన్నాయా? కొన్నిటికి ఇది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా లేవండి. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము అవన్నింటినీ క్యాన్సిల్ చేసి అవన్నింటినీ పక్కన పెట్టి ఏవైతే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అవుతున్నాయో వాటి మీద రివ్యూ చేస్తూ వాటి మీద చూస్తున్నారు. అవి కూడా వదిలిస్తుంటే అవన్నీ అవినీతే కాదా చెప్పండి. ఏంటి ఇంకేంటి ఇంకేం నిరూపించాలి చెప్పండి. ఇవాళ క్యాబినెట్ లో సెల్ఫ్ ఏదైనా ఇందకది సెల్ఫ్ ఫైనాన్సింగ్ చెప్పండి, క్లియర్ చెప్పండి. అదే అదే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు అన్నారు కదా, ఏదో ఒక ప్రాజెక్ట్ చెప్పమనండి. ఇక్కడ పెట్టింది అడిగి అందాక మీకు ఏంటి ప్రాజెక్ట్ ఇది? ఏంటి సెక్రటరేట్ ఏంటి నా తెలివిధం భారతదేశంలో 50 అంతస్తుల బిల్డింగ్ ఎక్కడ ఉందండి ఆఫీసు? 50 అంతస్తుల బిల్డింగ్ దేనికోసం? నీకు 5 అంతస్తులు దాటిన దగ్గర నుంచి ఇంకే అంతస్తు కట్టినే అది వాల్యూ యాడ్ ఖర్చుతో కూడుకున్న పని. అంటే దాన్ని వచ్చి టూరిజం చూడడానికి టికెట్ పెట్టి చూపెడతావా? అంటే భూజ్ దుబాయ్ దగ్గర వచ్చి 450 అంతస్తులు ఉందా 50 అంతస్తులు ఏంటిది? ఇదా నీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే సెల్ఫ్ సస్టైన్ అంటే అది 350 ఉంటుండగా 50 ఏమాత్రం మరుగుద్దుగా. ఇప్పుడు ఇదేదో పోనీ ఇదేదో 1,000 అంతస్తులు కట్టామంటే పోనీ ఏదో టూరిజం ప్రాజెక్ట్ అన్నాకి దేనికోసం నీకు? ఏంటి సింగపూర్ చేస్తావు? సింగపూర్ చేయడానికే చెప్తాను నీకు, సింగపూర్ కంపెనీకి ల్యాండ్ ఇచ్చాం కదా ఇద్దరం కలిసి ఇచ్చాం కదా వాళ్ళు మొన్న వచ్చారు. మొన్న మా ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ అయింది, మాతో మీటింగ్ అయింది, అందరితో అయింది. నేను ఒకటే ప్రశ్న ఇస్తాను, మాకే అభ్యంతరం లేదండి, మీరు కంటిన్యూ అవుతానంటే ఏ రకంగా మీరు దీన్ని సస్టైన్ చేయదలుచుకున్నారు? ఏ రకంగా మా గవర్నమెంట్కి వచ్చి దీన్ని మా చీఫ్ మినిస్టర్గా వచ్చి ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని అంటున్నాడు, దీని నుంచి ఏదో ఆదాయం 1,000 కోట్ల రూపాయలు మీరు ఇస్తారని చెప్పారంట, ఏ రకంగా ఇస్తారు ఒకసారి చెప్పండి సార్, నేను ఒకసారి తెలుసుకుంటాను మీ దగ్గర నుంచి ఒకసారి ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా. వాళ్ళు కింద మీద ఆకాశం భూమి పక్క అది తూర్పు పడవని అన్ని చూస్తాను నాకు అసలు అవన్నీ కాదు, నాకు విషయం చెప్పండి అడిగాను. వాళ్ళ రిక్వెస్ట్ అప్పుడు ఏంటంటే లేదండి రిక్వెస్ట్ ఇంకెందుకని మేము ఈ ప్రాజెక్ట్ నుంచి మేము ఎందుకు దీంట్లో వాళ్ళకి ఇచ్చే మా హక్కులు వాళ్ళు చేసుకోవాలా? ఎడిషనల్గా అడిగేంటి దీన్ని బూచిగా పెట్టుకుని ఈ ప్రభుత్వం ఆదాయం కోసం అప్పుడున్న పెద్దలు వచ్చి దాన్ని చూపిన ఆల్ సెల్ఫ్ కోసం ఈ ప్రాజెక్ట్ పెట్టారు తప్ప ప్రభుత్వం గురించి కాదు, ప్రజల గురించి కాదు. అప్పుడు వాళ్ళు వచ్చి మ్యూచువల్గా అది కాదు దీని నుంచి మ్యూచువల్గా చూసుకొని మమ్మల్ని ఏదో రకంగా దీని నుంచి బయటకు వెళ్తామంటే మాకేం అభ్యంతరం లేదు, మీరు చేస్తారని చేసుకొని మాకేం అభ్యంతరం లే, కానీ ఏ రకంగా మీరు మాకు ఆదాయం ఇస్తారన్నదో చూపెట్టండి మాకు. అంటే
అప్పుడు మ్యూచువల్ కన్సెంట్తోనే మేము ఇద్దరు చేసుకుందాం అండి, ఓకే అన్నాము. ఓకే అన్నాము, ఆ ప్రకారం మ్యూచువల్ కన్సెంట్తోనే ప్రాజెక్ట్ విత్డ్రా అయిపోయారు వాళ్ళు, మేము విత్డ్రా అయిపోయాము. అదే అయిపోయింది సబ్జెక్ట్ అయిపోయి సింపుల్. అది దాని దీని అది కాకుండా ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకా మేము వచ్చి కొన్నింటి మీద పెట్టుబడులు పెడతామండి. మాకు మాకు కొన్ని సెక్టార్ల మీద మాకు చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వచ్చారు ఇండస్ట్రీస్ అందరం సింగపూర్ నుంచి. ఎస్ రండి, వెల్కమ్ అని చెప్పాం. ఎప్పుడు రండి, ఏది కావాల్సింది చెప్పండి. మీ 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 తాలూకా దేంట్లో మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి, దాని ప్రకారం మా దగ్గర మేము ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పాం. అటు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ అందరం కలిపి వాళ్ళతో మాట్లాడాము. అది పైప్ లైన్లో డిస్కషన్ జరుగుతున్నాయి. అది ఏ ఖర్చు మీకు ఖర్చులేదండి. ఏదైతే ఎక్స్పెండిచర్ అయిందో యాజ్ పర్ కంపెనీ రేషియో ప్రకారం ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది ఫ్యాక్ట్ ఏది ఉంటుంది, లేదు వాస్తవం. వాస్తవం ఏది ఉంటుంది, ఏది అయిపోయింది. మ్యూచువల్ అయిపోయింది కదా, అయిపోయింది మ్యూచువల్ అయిపోయింది, అయిపోయింది. మేమేమన్నా దయచేసి మేము కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానీ మేమేమైనా ఇసుక వ్యాపారం చేస్తామా? చేయడంలే కదా. ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలా, సక్రమంగా ప్రజలకు అందించే విధంగా చూడాలనుకున్నాము. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోవడం. అతను కన్నా ముఖ్యమంత్రి కావాలంటే వర్షాలు పడిండు, ఇసుక బాగా అందింటది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రిగా, వర్షాలు వచ్చాయి ఎప్పుడు లేని విధంగా. దాదాపు 16-17 సంవత్సరాల్లో 3 నెలలు ఇప్పుడన్నా కృష్ణా రివర్ పారిందా? మరి ఈ రోజు కూడా 4 గేట్లు ఎత్తేశారు. ఈ ఇసుక గురించి నిన్న ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమంలో చాలా విపులంగా చెప్పాడు, మీ అందరికీ కూడా బోధపడి ఉంటుంది. ఏదో ఇసుక భూతం మాదిరి చూపించి మమ్మల్ని తప్పు పట్టాలనుకుంటూ ఉన్నారు, తప్పితే మా ప్రభుత్వం ఎక్కడ తప్పు చేయలేదు. ముందు ఆ చిత్తూరు జిల్లాలో గెలిమని మళ్ళీ మాట్లాడదాం. ఆయన ముఖ్యమంత్రి కదా, 2-3 సార్లు ఉన్నాడు. ముందు ఆడ గెలమని చెప్పు. అదేదో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అంతా సార్ట్ అవుట్ అవుతారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కొంతమంది మంత్రులు కేబినెట్ సమావేశంలో అడిగారు, సార్ట్ అవుట్ అవుతుంది. ప్రాబ్లం ఏమి లేదు, ఎవరు చేసుకుంటూ ఉన్నారు, ఎవరు చేసుకుంటూ ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు? వాళ్ళకి తెలియదా ఇప్పుడు ఇది అన్సీజన్ అని చెప్పి? ఈ అన్సీజన్లో ఎవరైనా చేసుకుంటారా? ఊరికే పొలిటికలైజ్ చేయాలని చెప్పి ఎవడో ఏదో కారణం మీద చనిపోతే దీన్ని తీసుకొని వచ్చి మా చేస్తే ఎట్లా? అది కూడా మా ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఇప్పటికే ఒక సమావేశం ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగింది. అటు రూరల్ గ్రామీణ ప్రాంతంలో స్థానిక ఎలక్షన్ గురించి, అలాగే పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎలక్షన్ గురించి కూడా జరిగింది. దానికి సంబంధించి దీనిగా ఆలోచన చేసిన తర్వాత ఏదైతే ఇంతకుముందు రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీలకు సంబంధించి 19.08, అలాగే ఎస్సీలకు సంబంధించి 6.77, అలాగే బీసీలకు సంబంధించి 34, వెలిసి 59.8%. ఏదైతే ఎన్నిక ఉన్నదో బీసీలకు సంబంధించి మొత్తం బావరాలు రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ ప్రకారం ఎన్నిక కాదని మనం నిర్ణయించాం. అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారమే మాకు కూడా అటు పెద్దరెడ్డి గారు వారికి రూరల్ పంచాయతీరాజ్ కానీ అటు మా మున్సిపాలిటీ కానీ వాళ్ళు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం మేము వచ్చి ప్రక్రియ అంతా ప్రారంభిస్తాం. నోటిఫికేషన్ త్వరలోనే ఇస్తాం. ఎన్నికలు మాత్రం ఏదైతే 59.85 అంటే 60% సుమారు 60% ఆ రిజర్వేషన్తో ఎన్నికలు కలాలని నిర్ణయం చేశాం. సుప్రీంకోర్టు ఏమిచ్చిందండి?
తెలంగాణ మార్పు చేసిందో వాళ్ళకి చేసిందో, మేము మాత్రం ఈ శాతం మీద ఎన్నికలకు వెళ్ళాలి, అవసరమైన కోర్టులకు కన్వెన్స్ చేయాలి అనేది దృక్పథంతో మేము ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం. మేము అన్నిట్లోనూ ఏది ప్రైవేటు దీంట్లో ఉద్యోగాల్లోనే 50% రిజర్వేషన్ ఇచ్చాం. ప్రతి అంశంలోనూ కూడా 50 నామినేట్ పోస్టుల్లో కూడా 50% ఇస్తున్నాం. మహిళలకి 50% ఇస్తున్నాం. అలాంటప్పుడు వచ్చి ఎన్నికలు కూడా మేము మా నిర్ణయం మాత్రం 60% వెళ్దామని, మేము అవసరం అయితే కన్వీన్స్ చేశారని సరే కోర్టుని ఆ ప్రకారం వెళ్ళాలని మా నిర్ణయం. ఓకే, ఏదండి మొదలు పెట్టినా విధి విధానం అన్ని చెప్తాం, మొదలు పెట్టాక చెప్తాం, వేస్తాం మొదలు పెట్టాక చెప్తాం, దాన్ని విధి విధానం చెప్తాం కదా, చెప్పకండి అనుకుంటుంది. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.